కరోనా కారణంగా సంవత్సరం నుంచి ఉపాధి కోల్పోయి బ్రతుకు భారంగా మారిందని జగిత్యాలకు చెందిన ప్రైవేట్ టీచర్ ముఖ్యమంత్రికి వీడియో సందేశాన్ని పంపారు. జగిత్యాలకు చెందిన గడప చంద్రశేఖర్ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న నేపథ్యంలో కరోనా కారణంగా తన కుటుంబం భారం మోయలేని పరువు మోస్తూ పస్తులుంటున్నారని ముఖ్యమంత్రికి వీడియో సందేశాన్ని పంపారు. ఇప్పటి వరకు అందిన కాడికి అప్పులు చేస్తూ పూట గడిపానని, అప్పుల వల్ల బాధ భరించలేకపోతున్నానని, నా బతుకు మరో సునీల్ నాయకులా కాకుండా ఉండాలని, అందుకు ప్రభుత్వం తనకు బ్రతుకు తెరువు తోవ చూపాలని ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ వీడియో సందేశాన్ని పంపారు. సెకండ్ ఇయర్ సార్, ఇప్పుడు డిగ్రీ చదివించే పరిస్థితి నాకు లేదు సార్. మా కుమారుడు వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు సార్. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించే పరిస్థితి కూడా లేదు సార్. మా భార్య పిల్లలకు రెండు పూటల తిండి పెట్టే స్థితిలో లేదు సార్. పస్తులు ఉంటున్నాం సార్. మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి సార్. మాకు జీవితాన్ని ఇవ్వండి సార్, మాకు బ్రతుకునివ్వండి సార్. మా కుటుంబం కూడా మరో సునీల్ కుటుంబం లాగా మారకముందే, మా కుటుంబం ఆత్మహత్యలు చేసుకోకముందే మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని కాపాడే బాధ్యత మీదే సార్. మీరు మమ్మల్ని కాపాడితే మీకు మేము ఎప్పటికీ శాశ్వతంగా రుణపడి ఉంటాం సార్. మమ్మల్ని కాపాడండి సార్. దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి సార్.